రైట్. ప్రస్తుతానికి మనం మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మరి ఏపీ టిడ్కో చైర్మన్ గారు మరి ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మరి టిడ్కోకు సంబంధించి మరి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, మరి యొక్క ప్రతి ఒక్క లబ్ధిదారుణ్ణి, ప్రతి ఒక్క నిరుద్యోగ ఆ యొక్క నిరుపేద మరి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మరి ఇళ్ళు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఇళ్ళు కావాలి అన్న మరి మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మరి ఏ విధంగా కొనసాగుతుంది, నెరవేరుతోంది, మరి లబ్ధిదారులు ఏమంటున్నారు, అదేవిధంగా మరి ఈ యొక్క టిడ్కో చైర్మన్ గారు ప్రసన్న కుమార్ గారు మరి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ప్రసన్న కుమార్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి టిడ్కో చైర్మన్గా మరి మీ యొక్క పదవి బాధ్యతలు చేపట్టి ఇప్పటికే మరి 10 నెలలు పూర్తయిన ఆ యొక్క కార్యక్రమం చూస్తున్నాం. సో మరి ఈ 10 నెలల్లో మరి అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళారు, మరి రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 263,000 గృహాలని టిడ్కో ద్వారా మేము నిర్మితం చేస్తున్నాం. సుమారుగా 88 మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్లో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారుగా 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే సుమారుగా 90% మంది పైగా బెనిఫిషరీ తాలూకా, లబ్ధిదారుల తాలూకా ఐడెంటిఫికేషన్ జరిగింది. ఏదైతే ప్రతి పేదవాడికి ఇల్లు అనే ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఒకటి అయిన ఈ యొక్క పథకాన్ని ప్రజలకు తీసుకొచ్చే ఆలోచనలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో టిడ్కోతో పాటు మరి బిఎల్సీ హౌసింగ్ బెనిఫిషియల్ ఐడి కాంట్రిబ్యూషన్తో చేస్తున్న వర్క్ కూడా 27 లక్షలు, మొత్తం 30 లక్షల గృహాలు కేవలం అర్హతే ప్రామాణికంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మాసివ్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేపట్టింది. ఇది భారతదేశంలోనే పిఎంఏవై ప్రోగ్రాం కింద 19 లక్షలు గృహాలు శాంక్షన్ అయితే అందులో ఆంధ్రప్రదేశ్కి 30 లక్షలు రావడం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వలన జరిగింది. దీని తర్వాత 2-3 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి. అయితే ఈరోజు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నిర్మితం కానీ ఇంకా పనులు ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా 25% లోపల పనులైన వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తూ రీటెండర్ చేయడం జరిగింది. ఈ రివర్స్ టెండర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 3,800 కోట్ల రూపాయలు మిగులు లభించింది. ఆ విధంగానే ఆ యొక్క వర్క్ స్పీడ్లో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కాలువలు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవి నిర్మితం కాలేదు. ప్రస్తుతం అయితే పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము చేస్తూ ఇటు ఇళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే రివర్స్ టెండర్లో చేసిన వర్క్లు, ఆ యొక్క గత ప్రభుత్వం చేసిన దీంట్లో మిగతా పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ లబ్ధిదారులకి అందజేయాలనే ఏకైక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యంగా మొన్ననే నెల్లూరు కార్పొరేషన్ సంబంధించి 1400 గృహాలని అక్కడ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, మేమందరం కలిసి లబ్ధిదారులకి గృహప్రవేశాలకి తాళాలు అందజేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మరి జనవరి మాసం చివరిలోగా సుమారుగా 40,000 గృహాలని అన్ని జిల్లాల్లో కూడా లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ముమ్మరంగా చేస్తున్నాం. ఒక మొదటి దశలో ఈ విధంగా అందజేస్తూ 2వ దశ 3వ దశలో కూడాను సాధ్యమైన తొందరగా ఈ యొక్క ప్రాజెక్ట్ని లబ్ధిదారులకు అందజేయాలనే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము వేగవంతం చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్ మినహా, అలాగే నాకు తెలిసి తాడిపత్రిలో అనుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది. కానీ ఈరోజు టిడ్కో హౌస్లు ఎక్కడైతే నిర్మితం అవుతున్నాయో 88 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో కూడా ఆ యొక్క టిడ్కో టౌన్షిప్స్ అన్నింటిలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. అలాగే ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటు చేస్తూ, అలాగే ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా షియర్ వాల్ టెక్నాలజీ, భారతదేశంలో ఇంత మాసివ్ హౌసింగ్ ఆంధ్రప్రదేశ్లోనే 263,000 ఈ రాష్ట్రంలో ఏ యొక్క సంస్థ కూడా నిర్మించినంత చక్కటి క్వాలిటీతో 263,000 గృహాలని షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మితం చేస్తున్నాం. అందులో సుమారుగా 146,000 గృహాలని
ఏదైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ యొక్క గృహాలన్నిటికి కూడా కేవలం రూపాయి కిందే వాటికి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మేము సిద్ధం చేస్తున్నాం. నెల్లూరులో ఇప్పటికే 1400 గృహాలని రూపాయి రిజిస్ట్రేషన్తోనే మేము ఇవ్వడం జరిగింది. అలాగే కేటగిరీ బి అండ్ సిలో కూడా మరి గత ప్రభుత్వం అయితే కేటగిరీ బి కింద సుమారుగా 50,000 రూపాయలు కలెక్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 25,000కి తీసుకొచ్చింది. అలాగే 100,000 రూపాయలు ఏదైతే 2-బెడ్రూమ్ హౌస్కి ఉందో దాన్ని 50,000కి కుదించి ఈరోజు అన్ని వర్గాల వారికి కూడా పేదవాళ్ళ మొహంలో కేవలం చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాం. రైట్ సార్, మరి దీనికి సంబంధించి మరి పథకం అయితే మరి బృహత్తరమైన పథకం, సో మరి దీనికి సంబంధించి కూడా మరి భూసేకరణ సంబంధించి కొన్ని అంశాలు కూడా సమస్యలుగా పరిణమించే అవకాశం ఉంది కదా, మరి భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా భూసేకరణకు సంబంధించి? ఏదైతే టిడ్కో గృహాలు కట్టే దీని దగ్గర హౌసెస్ అంతా కూడా స్థలం ప్రభుత్వం సొంత డబ్బుతో కొనడం, కొన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర వారి దగ్గర తీసుకోవడం చేసి ఈ యొక్క టౌన్షిప్ని నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క అన్ని 88 లోకల్ బాడీస్లో కూడా స్థల సేకరణ పూర్తయ్యింది. ఎక్కడైనా ఉంటే కాస్త రోడ్డు అప్రోచ్ రోడ్లు వగైరా దగ్గరే చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా విజయవాడలో మా కార్యాలయం ద్వారా టేకప్ చేసి వాటిని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. హౌసెస్ కట్టడానికి ఎక్కడ కూడా నేటి వరకు స్థల సమస్య అయితే లేదు. రైట్ అండి, మరి ఇందులోనే మరి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ 3 కేటగిరీలో 300 స్క్వేర్ ఫీట్కి సంబంధించి మరి 1 రూపాయికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వారికి అందజేస్తుందంటే అభిలషణీయం. మరి 2-3 కేటగిరీలకు సంబంధించి ఏమన్నా మీ యొక్క వంతు, రాష్ట్రం యొక్క వంతు ఎంత కట్టే అవకాశం ఉంది? అలా ఎంతమంది లబ్ధిదారులు ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్నారు? సుమారుగా లబ్ధిదారుల తాలూకా స్క్రూటినీ అయితే చాలా మున్సిపాలిటీల్లో కంప్లీట్ అయింది. 7 లక్షల వరకు కంప్లీట్ అప్లై చేసుకునేటప్పటికి కూడా ఈ యొక్క మన ప్రభుత్వం తాలూకా సౌలభ్యం మీద మేము ఎంతవరకు చేయగలమనే కారణంతో 2,63,000 టేకప్ చేస్తూ మిగిలినవి వారు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి సెంటున్నర, అదే పట్టణ ప్రాంతంలో స్థల సేకరణ దగ్గర సెంటు స్థలాన్ని ఆ బెనిఫిషరీస్ అందరికి కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. అది కూడా ఈ యొక్క ప్రాజెక్ట్తో పాటు అవి కూడా ప్రారంభమయ్యాయి చాలా చోట్ల. అవి ఆ వర్క్ కూడా శీఘ్రంగా జరుగుతూ ఉంది. మరి ఎక్కడ కూడా స్థల సమస్య లేకుండా వారందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ గృహాలు నిర్మించాలి అనే దీంతో చేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే ఈ యొక్క కేటగిరీ ఏ 5.5 లాక్స్ ఒక యూనిట్కి అవుతుంది, ఆ 5.5 లక్షల్లో 1.5 లాక్ పిఎంఏవై ప్రోగ్రామ్ పోగా మిగిలిన డబ్బు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే కేటగిరీ బి ఆ 7.5 లక్షలు అవుతుండగా దానిలో 1.5 పిఎంఏవై కింద ఇదవుగా మిగిలిన 6 లక్షల్లో 3,15,000 ప్లస్ 25,000 3,40,000 బెనిఫిషరీ తాలూకా లోన్ కానీ అనుకున్నప్పుడు మరి ఆ యొక్క సంతృప్తి అనేది మరి ఎంత బాగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు? అంటే డైరెక్ట్గా ఈ యొక్క పదవుల్లోకి వెళ్ళి ఆ పదవుల్లో మరి సేవ చేయడం వేరే, డైరెక్ట్గా ఒక వాళ్ళు జీవితాంతం అందులో నివసించేందుకు ఒక ఇల్లు కట్టించడం వేరే, మరి ఈ 2 కోణంలో మీకన్నా ఒకవేళ వ్యత్యాసం అని కనిపించిందా? ఎలాగా మీరు ఆ పదవిని ఎంజాయ్ చేస్తున్నారు? సివిల్ ఇంజనీరింగ్గా ఆర్సీసీ స్ట్రక్చర్ ఏదైనా మనం హౌస్ కట్టే దేంట్లో దాని యొక్క వయసు 75 ఏళ్ళు మాత్రమేనండి, 75 నుంచి 100 ఏళ్ళు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ మెయింటైన్డ్, ఈరోజు మేము కడుతున్న షీర్వాల్ టెక్నాలజీ వల్ల కనీసం 150 సంవత్సరాల పాటు దానికి ఎటువంటి మెయింటెనెన్స్ చేయకపోయినా సరే చక్కగా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే నెల్లూరులో మేమైతే గృహప్రవేశాలకి వెళ్ళాం, ఒక నేను మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ యొక్క కాలనీలో ప్రారంభించిన తర్వాత వెంకటేశ్వర నగర్లో ప్రారంభించిన తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం. నిజంగా వాళ్ళందరూ బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఆ రోజు ఇంట్లోనే పరవన్నాళ్ళు వండుకుంటూ వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ చాలా ఆనందంగా రావడం జరిగింది. నిజంగా మనం ఎన్ని చేసినా సరే కార్యక్రమాల్లో ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది ఒక భగవంతుని సంకల్పం. ఈరోజు నా ద్వారా భగవంతుని యొక్క సంకల్పం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడూ ఆయనకి సదా రుణపడి ఉంటాను. రైట్ సార్, ఇక చివరిగా మరి ఈ యొక్క బృహత్తరమైన ఈ యొక్క పథకం మరి టిడ్కో ఏదైతుందో, మరి టిడ్కో కూడా అందరూ అర్హులే,
మరి అందరూ అర్హుల్లో మరి నిజంగా మరి అర్హులు ఎవరు అన్న విషయంలో ఒకవేళ లబ్ధిదారు లేక ఎంపిక ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా 2021కి సంబంధించిన ఆ యొక్క ఎంపిక చేసిన అర్హులలో మరి నిజమైన లబ్ధిదారుని ఇప్పటికి గుర్తించడం జరిగిందా లేదా ఇంకా ప్రాసెస్లో ఉందా? సుమారుగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏది ఆద్రాబద్రగా జరిగిందో వాటన్నిటినీ కూడా మరి 3 దఫాలుగా స్క్రూటనైజ్ చేసుకుంటూ ఎక్కడ అర్హుడైన వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా నిజమైన అర్హులకే ఈ యొక్క లబ్ధి చేరాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క 6-point వ్యాలిడేషన్లో అన్నీ కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా ఎక్కడ కూడా ఈరోజు వరకు నా యొక్క కేంద్ర కార్యాలయంకి ఈ అనర్హుడికి ఇచ్చారు అనే ఒక్క పిటిషన్ కూడా నాకైతే చేరలేదు. దాన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అన్నది ఈ యొక్క కార్యక్రమం తాలూకా లబ్ధిదారుల ఎంపికే మనకి తెలుస్తుందండి. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. రైట్, మరి మొత్తానికి గృహ నిర్మాణానికి సంబంధించిన మరి అత్యంత కీలకమైన మరి టిడ్కో సంస్థకు సంబంధించి మరి చైర్మన్ గారు జే ప్రసన్న కుమార్ గారు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో పారదర్శకత మరి వ్యవహరిస్తూ పారదర్శకతలో భాగంగా ఎవరైతే మరి నిజమైన లబ్ధిదారులు ఉన్నారో అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో ఆ యొక్క అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తూ మరి వైఎస్ఆర్ సర్కార్ మరోసారి మరి ఇప్పుడు మేము నిరూపించుకుంటున్నాం, ప్రతి ఇల్లు లేని పేదకు కూడా మేము ఇల్లు ఇప్పిస్తున్నాం అంటూ కూడా టీడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్ గారు ధైర్యంగా నమ్మకంగా మరి విశ్వాసంగా మరి ముందుకు వెళ్ళే అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రజలను కూడా మరి కోరడం జరుగుతుంది. ఇది ఇవాళ స్పెషల్ ఫేస్ టు ఫేస్ విత్ ప్రసన్న కుమార్. థ్యాంక్ యూ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.